హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు జయపాలి ఛానల్ సో నిన్న జరిగిన కోర్టు విషయాలు మీకు తెలిసే ఉంటుంది ఇక నీట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది నీట్ కౌన్సిలింగ్ సంబంధించి ఇక వీడియోలు చేయబోతా ఉన్నాం సో మనం నిన్నటి వరకు మొన్నటి వరకు ఎందుకు చేయలేదంటే అసలు రీనీట్ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే ఉన్న పలంగా ర్యాంకులు అయినా క్యాన్సిల్ అవుతాయా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కొంత కన్ఫ్యూజన్ ఉండే దాంతో కట్ ఆఫ్స్ కూడా మనం ఎంత వరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేకుంటున్నాం ఎందుకంటే ఇలాంటి కట్ ఆఫ్ గతంలో ఎప్పుడు చూడలేదు చూడలేమేమో ఆ లెవెల్లో పేపర్ డిఫికల్టీయా లేకపోతే పేపర్ ఈజీయా లేకపోతే నిజంగానే అన్ని మార్కులు వచ్చినాయా ఏమైనా జరిగిందా మీరు అనుకున్న ఖాళీలో ఏదైతే లాస్ట్ ఇయర్తో పోల్చుకొని మనకి ఈ మార్కులకు సీట్ వస్తుందని అనుకున్నామో అలాంటి ఖాళీలో సీట్ రావడానికి అవకాశాలు లేవు సో ఎందుకు లేవు అనేది మనకు స్టేట్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత దానిపైన క్లారిటీ ఇస్తాను సరే ఇవాళ మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే కోర్టు కేసుకు సంబంధించి అదేవిధంగా రీనీట్ ఉంటుందా లేదా సర్టిఫికేట్ల గురించి కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు ఖాళీల లిస్ట్ అడుగుతా ఉన్నారు కట్ ఆఫ్ స్టేట్ ర్యాంక్స్ రౌండ్ రౌండ్ కి రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇలాంటి టాపిక్స్ పైన చాలా మంది కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు సో మనం ఏం చేయబోతున్నాం మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందివ్వబోతున్నా అనేది దీంట్లో క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో ఫస్ట్ కోర్టు కేసు కోర్టు కి కేసు అయితే ఆల్రెడీ దొరికి మీకు తెలుసు ఇక కోర్టు కి పెద్ద లాభం అయితే లేదు ఆల్రెడీ ఇంతమంది చెప్పాను దొంగను పట్టుకుని నువ్వు దొంగ అని చెప్పేసి అంటే ఎవరు ఒప్పుకుంటారా ఎవ్వరు కూడా ఒప్పుకోరు సో నిజంగానే పాట్నాలో జరిగింది కోల్కతాలో జరిగింది దానికి సంబంధించి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి అయినా కూడా ప్రాక్టికల్ గా రీనీట్ కండక్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు అని చెప్పేసి లాస్ట్ వీడియోలు కూడా చెప్పాను కానీ ఎక్కడైతే ఇంపాక్ట్ జరిగిందో ఏ సెంటర్లో అయితే ఇంపాక్ట్ జరిగిందో ఏ స్టేట్లో అయితే ఇంపాక్ట్ జరిగిందో దానిపైన సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా దానిపైన చర్య తీసుకుని ఆ ఏరియాలలో రీనీట్ కండక్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాం ఇక రీనీట్ అనేది లేదు ఎందుకంటే ఇక ప్రాసెసే స్టార్ట్ చేసుకోండి ఇంత జాగ్రత్తగా ఎన్టీఏ వాళ్ళు తీసుకున్నారు చాలా జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా వాళ్ళైతే చాలా చక్కగా మనకు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేశారని చెప్పేసి చెప్పారు దాంతో పాటు వాళ్ళను కూడా కొంత తిట్టారు ఇంత కాంప్లికేటెడ్ ఇంత ఇష్యూ ఉన్నటువంటి ఒక మంచి సెన్సిటివ్ ఉన్నటువంటి ఒక న్రీనిట్ ని ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం అని చెప్పేసి అదేవిధంగా అక్కడ ఉన్న లాయర్ మాట్లాడితే సార్ ఇక మీరు మాట్లాడినా కానీ చాలు మరి కేసుని డిస్మిస్ చేయమంటావా లేకపోతే పక్క వాడేయమంటావు అన్న రేంజ్ కూడా పోయింది అన్ని జరిగినాయి మొత్తం మీద ఫైనల్ గా డెసిషన్ ఎలా వచ్చేసింది అంటే ఇక మిగతా వాళ్ళు అన్నా కోర్టుకెళ్లి కేసు వేసినా వాదించినా ఈ కేసు కొట్టేనా ఉండన్నా అనే వచ్చేసింది కాబట్టి ఇక ఇక సుప్రీం కోర్టులో మీరు ఎన్ని కేసులు వేసినా ఏం జరుగుద్దు అంటే ఏం జరగదు ఇంతకుముందు చెప్పాను దొంగను పట్టుకుని దొంగ అంటే ఏం లేదు అదే ఏదో జరిగింది ఇన్ని మార్కులు అయితే రావో ఖచ్చితంగా పాక్నాలో కానీ కోల్కత్తాలో కానీ డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ జరుగుతూ ఉన్నాయి మరి సోషల్ మీడియాలో వచ్చినటువంటి టెలిగ్రామ్ లో వచ్చిన చార్ట్స్ కావచ్చు వాయిస్ మెసేజ్ కావచ్చు దానిపైన వివరణ ఇవ్వండి దానిపైన సీబీఐ దర్యాప్తు చేయండి అని చెప్పేసి అంటే ఇక అది ఏం జరిగేటట్లేదు రీనీట్ రీనీట్ ఓన్లీ మొత్తం ఎంటైర్ ఇండియా కాదు కనీసం ఆ ఇంపాక్టెడ్ ఏరియాలో కూడా జరుగుతుందా లేదా అనే డౌట్ వచ్చేసింది ఎందుకంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయమన్నారు మరి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయమన్నప్పుడు మరి సార్ కూడా చేయాలి కదా సో ఇది కోర్టు కేసు ఇక రీనీట్ అనేది కల్లా ఇక దానికి ఇక అది హైలీ ఇంపాసిబుల్ ఇక ఎందుకంటే ప్రాక్టికల్ గా అసలు పాసిబుల్ కాని విషయమే ఒకవేళ నిజంగానే జరుగుతే నిజంగా ఇంత ఫ్రాడ్ జరిగి తెలంగాణ కానీ ఇటు ఏపీ కానీ ఇంపాక్ట్ ఖచ్చితంగా జరగాల్సిందే ఎందుకనంటే చాలా మంది కూడా నష్టపోయింది ఇప్పుడు మార్కులు వచ్చిన వాళ్ళు కాదు మార్కులు రాని వాళ్ళు నష్టపోయారు వచ్చిన వాళ్ళు కూడా నష్టపోయారు మీరు అనుకుంటున్నారేమో ఆల్ ఇండియా కోటలో సీటు కొట్టాలంటే సెవెన్ హండ్రెడ్ ఎబో సీట్ వస్తే కానీ ఆల్ ఇండియా కోటలో సీట్ రాని పరిస్థితి మరి ఆల్ ఇండియా కోటలో మన నుంచి వెళ్ళి సెవెన్ హండ్రెడ్ ఎబో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా సెవెన్ హండ్రెడ్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది లేకపోతే వాళ్ళంతా మన తెలంగాణలో ఏపీలో ఉంటే ఎవరికి ఎవరికి కాంపిటీషన్ అవుతారు మనకే కాంపిటీషన్ అవుతారు ఒక్కసారి కట్ ఆఫ్ చూస్తే గాని ఆ సీనరీ ఎలా ఉంటుందో తెలియదు సో స్టేట్ ర్యాంక్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ ల పైన మీకు వివరించే ప్రయత్నం చేస్తారు సో రీనీట్ అయితే ఇక మాక్సిమం ఉండదు చాలా మంది కూడా సర్టిఫికేట్స్ అడుగుతా ఉన్నారు సర్టిఫికేట్ సంబంధించి ఎలా అప్లై చేయాలి ఏం చేయాలి ఫస్ట్ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది ఏపీలో వస్తుందా తెలంగాణ వస్తుందా తెలంగాణ ఏపీ కాంబినేషన్ లో మనకు కౌన్సిలింగ్ జరిగే ఒకే ఒక కాలేజ్ సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఏపీకి సపరేట్ అప్లికేషన్ ఏ విధంగా చేస్తామో తెలంగాణకు అప్లికేషన్ ఏ విధంగా చేస్తామో ఆల్ ఇండియా కోర్టుకు ఏ విధంగా అప్లై అనే దానిపైన వాళ్ళు ఇచ్చినటువంటి ఏవి గైడ్ లైన్స్ ఉండో దానిపైన మీకు ప్రత్యేకంగా ప్రతి దానిపైన ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇక సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోండి ఇక మనం కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కాబోతున్నాం సో ఫస్ట్ నీట్ కి సంబంధించిన అప్లికేషన్ ఏదైతే ఉందో నీట్ కి సంబంధించిన అప్లికేషన్ సో దీంతో పాటు నీట్ ర్యాంక్ కార్డు మనం రీసెంట్ గా డౌన్లోడ్ చేసుకున్న ర్యాంక్ కార్డు అదేవిధంగా నీట్ అడ్మిట్ కార్డు ఎస్ఎస్సి మెమో ఇంటర్ మెమో స్టడీ సర్టిఫికెట్స్ ఇంటర్మీడియట్ అంటే మనకు సిక్స్త్ క్లాస్ నుంచి అప్ టు ట్వెల్వ్ వరకు ఒకవేళ గ్యాప్ ఏమైనా ఉన్నా కూడా గ్యాప్ సర్టిఫికెట్స్ కూడా రెడీ చేసుకోండి సిక్స్త్ క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు దీంట్లో కొంతమంది ఒక డౌట్ ఉంది అన్న నేను మరి ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఒకటే స్కూల్ చదివినా కదా ఏదైనా సరే ఆ స్టడీ సర్టిఫికేట్లలో సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ఉందా లేదా అని రెండు షూట్ చేసుకోండి ఏదైనా సర్టిఫికేట్ మిస్ అయిపోతే త్రీ ఇస్ కచ్చుకునే ప్రయత్నం చేయండి దాదాపుగా ఇంకా వన్ మంత్ టైమ్ ఉంది కదా సో వన్ మంత్ టైం ఉన్నది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మీరు ఖచ్చితంగా ఆ రిలవెంట్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చుకున్న ప్రయత్నం చేయండి లేదు అని అంటే ఏదైనా స్కూల్ ఏదైనా కారణాల చేత గానీ లేకపోతే ఏదైనా ఇష్యూల చేత స్కూల్ క్లోజ్ కావడం లేకపోతే ఏదైనా క్లాస్ జంక్ కావడం అంటే లాయర్ అఫిడవిట్ కూడా రెడీ చేసుకున్న ప్రయత్నం చేయండి ఎవరైతే స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేని పరిస్థితి వన్ నా క్లాసెస్ ఏక్స్ తో సెవెన్ తో అంతేగాని సిక్స్ నుంచి ట్వెల్త్ వరకు మొత్తం ల్యాటర్ ఆఫ్ డిఫిటీ సరిపోతుందంటే సరిపోదు సో కాబట్టి స్టడీ సర్టిఫికేట్స్ అన్నా బోనఫైడ్ సర్టిఫికేట్స్ అన్న రెండు కూడా సమయం స్టడీ సర్టిఫికేట్ సిక్స్త్ క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఈ స్టడీ సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఎంత కేబీ ఉండాలి ఏ విధంగా క్రాప్ చేయాలి అనే దానిపైన మీకు అప్లికేషన్ చేసేటప్పుడు ప్రతి దానిపైన మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి అన్న మాకు రింబర్స్మెంట్ కావాలి మేము రింబర్స్మెంట్ ఎలిజిబుల్ ఉన్నాం అనుకున్న వాళ్ళకే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం వస్తుంది అన్న మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ పనిలేదు ఇన్కమ్ వద్దు మాకు ఇన్కమ్ రియంబర్స్మెంట్ మేము క్లెయిమ్ చేసుకోలేము ఎందుకంటే మా నాన్న ఎంప్లాయ్ మా మదర్ ఎంప్లాయ్ మాకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరమా అవసరం లేదు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకోసం అవసరం కేవలం మీకు వచ్చే ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో సిక్స్టీ థౌసండ్ కోసమే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం వస్తుంది ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం చేయకపోవడం ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోవడం వల్ల ఏమైనా నష్టం ఉందా కేవలం ఫీ రియంబర్స్మెంట్ ఒకటే రాదు అంతకు మించి నష్టం లేదు మీ సీట్లకు కానీ సీట్ అలాట్మెంట్ కానీ ఎలాంటి నష్టం లేదు ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలనే ఆలోచన కనుక ఉంటే ఒకవేళ అప్లికేబుల్ అయితే అది ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత ఉన్న ఇన్కమ్ సర్టిఫికేటే వాలిడ్ అవుతుంది ఇది గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ అయితే గనక ఆ రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ వచ్చేసి మైనార్టీకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి ఎన్సీసీ క్యాప్ ఇలాంటి స్పెషల్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిలవెంటర్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఓసీ క్యాస్ట్ ఓసి కాస్ట్ రెడ్డి రాహిన్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ఎకనామికల్ గా వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది మిగతా వాళ్ళకి అప్లికేబుల్ కాదు ఒకవేళ మీరు ఈ సర్టిఫికేట్ పెట్టాం సార్ మరి మమ్మల్ని ఓపెన్ లో చేస్తారా మరి ఈ కన్సిడర్ చేస్తారు చేస్తారా రెండో కన్సిడర్ చేస్తారు మీరు ఈడబ్ల్యూఎస్ పెట్టినా మీకు ఈడబ్ల్యూస్ లో సీట్ వచ్చే అవకాశం ఉంటే ఈడబ్ల్యూస్ కోట కింద సీట్ ఇస్తారు ఒకవేళ ఈడబ్ల్యుఎస్ కనుక లేకపోతే మీకు ఓపెన్ లో కోటా ఇస్తారు కాబట్టి మీకు ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ అయితే అది కూడా ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వాలిడ్ అవుతుంది ఒకసారి ఇన్ష్యూ చేసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అంట ఇది ఇంటర్మీడియట్ దే ఉంటుంది టెన్త్ది నైన్త్ది అవసరం లేదు ఇంటర్మీడియేట్ లేటెస్ట్ గా ఉన్నటువంటి స్టడీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఏది లేటెస్ట్ ఏంటిది ఇంటర్మీడియట్ కదా ఇంటర్మీడియట్ టీసీ అనేది మ్యాండేటర్ ఒరిజినల్ కూడా కావాల్సి వస్తుంది కాబట్టి అది కలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎవరైతే ఏపీ నుంచి తెలంగాణకి కానీ తెలంగాణ నుంచి ఏపీకి గానీ వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ మనకు నా లోకల్ కింద కొంతమంది క్లెయిమ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి అలాంటి వాళ్ళకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం వస్తుంది ఇంటర్మీడియట్ లో మైగ్రేషన్ ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేవాళ్ళు అది కూడా గ్యాదర్ చేసుకునే ప్రయత్నం చేయండి అన్న నేను తెలంగాణలో చదివిన మరి తెలంగాణ ఇంటర్మీడియట్ అయిపోయింది మరి నాకు ఈ మైగ్రేషన్ అవసరం లేదు మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే తెలంగాణలో ఇంటర్మీడియట్ చదువుకున్నారో ఎవరైతే తెలంగాణలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి మైగ్రేషన్ అవసరం లేదు ఒకవేళ నేను బెంగళూరు నుంచి కానీ కోల్కతా నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ ఏపీ నుంచి కానీ తెలంగాణకు వచ్చినట్లయితే అలాంటి వాళ్ళకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం వస్తుంది అది కూడా కలెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ స్టూడెంట్ సంబంధించిన ఆధార్ కార్డు స్టూడెంట్ కి సంబంధించిన ఆధార్ కార్డు అదేవిధంగా స్టూడెంట్ కి సంబంధించిన ఒక టెన్ ఫొటోస్ రీసెంట్ ఫొటోస్ దిగి రెడీ పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇక రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం వస్తుంది ఎవరైతే ఉద్యోగాల కోసమో వ్యాపారాల కోసమో తెలుగు రాష్ట్రాలు కాకుండా అంటే ఏపీ తెలంగాణ కాకుండా ఏపీ తెలంగాణ కాకుండా ఉద్యోగాల కోసం వ్యాపారాల కోసం వేరే రాష్ట్రంలో మీరు చదువుకొని మళ్ళీ తిరిగి స్వరాష్ట్రానికి వచ్చినప్పుడు అలాంటి కేసు కేసులోనే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం వస్తుంది అంటే ఇంటర్మీడియట్ బయట చేసే వచ్చామన్నా మేము సిక్స్త్ నుంచి టెన్త్ బయట వచ్చామన్నా ఇలాంటి వాళ్ళు మన తెలుగు రెండు రాష్ట్రాలు కాకుండా తెలుగు రెండు రాష్ట్రాలు కాకుండా మీరు బయట ఇంటర్మీడియట్ చేసినా లేకపోతే మీ స్కూలింగ్ వేరే కాడ చేసినా అలాంటి వాళ్ళకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం రెసిడెన్షియల్ సో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఆధారం చేసుకుని మీరు నాన్ లోకల్ కింద క్లెయిమ్ చేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది తప్ప లోకల్ కింద క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు సో మన పాత వీడియోలు చూస్తే మీకు క్లియర్ అర్థమవుతుంది సో ఈ సర్టిఫికేట్ అన్న మన తెలంగాణలో చదువుకున్నా నేను ఆంధ్రప్రదేశ్ లో చదువుకున్నా ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతా కూడా ఇక్కడే చదువుకున్నా నాకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరమా అవసరం లేదు ఫస్ట్ క్లాస్ నుంచి అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఫస్ట్ క్లాస్ నుంచి అప్ టు టెన్త్ వరకు ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే చదువుకున్నా నాకు అవసరమా అవసరం లేదు మరి తీసుకుంటా నేను ఇబ్బందా తీసుకో ప్రాబ్లం లేదు మరి మమ్మల్ని లోకల్ ఎక్కడ కన్సల్ట్ చేస్తారు మీ స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా మీరు ఎక్కడ చదివారు సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ఎక్కడ చదివారు స్టడీ సర్టిఫికేట్ల ఆధారంగా మీరు ఏయుకు లోకల్ అవుతున్నారా లేకపోతే ఎస్వీకు లోకల్ అవుతున్నారా తెలంగాణకు లోకల్ అవుతున్నారా అనేది ఆటోమేటిక్ గా వాళ్ళకి డిసైడ్ చేస్తారు ఒకవేళ మీరు పొరపాటున అన్న నేను ఏయుకు చెందిన నేను ఓయూ అని అప్లై చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదు మీరు అప్లోడ్ చేసిన స్టడీ సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫై చేసి ఏ సర్టిఫికేట్ కరెక్ట్ ఉంది ఏ సర్టిఫికేట్ కరెక్ట్ లేదు అనేది కూడా వాళ్ళు క్లియర్ గా వెరిఫై చేసి దానిపైన మీకు ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు ఆ మెరిట్ లిస్ట్ ఏంటి అనేది రానున్న రోజుల్లో మీకు చెప్తాను సో ఇది నెక్స్ట్ ఫీ సెక్షర్ నుంచి కూడా అడుగుతా ఉన్నారు ఫీజ్ సెక్షన్ కి సంబంధించి మీకు తెలంగాణ విషయానికి వచ్చిన ఇటు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చిన మీకు గవర్నమెంట్ కోటాలో సీట్ వస్తే గవర్నమెంట్ కోటాలో సీట్ వస్తే అంటే గవర్నమెంట్ కోట అంటే కన్వీనర్ కోట అంటాం బి క్యాట్ సి కాదు ఏ కేటగిరీ ఏ కేటగిరీ అనేది గవర్నమెంట్ కాలేజీలో ఉంటుంది ప్రైవేట్ కాలేజీలో ఉంటుంది అన్న నాకు గాంధీ ఉస్మానియా కాకతీయ లేకపోతే జగితాల్ లేకపోతే ఆంధ్ర మెడికల్ కాలేజ్ కర్నూలు మెడికల్ కాలేజ్ ఇలాంటి గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే మన ఫీజు ఎంత ఉంటుంది అన్ని రకాల ఫీజులు కలిపి రఫ్ గా చెప్తున్నానండి అన్ని రకాల ఫీజులు కలిపి గవర్నమెంట్ కాలేజ్ లో గవర్నమెంట్ కాలేజ్ లో మళ్ళీ చెప్తున్నా గవర్నమెంట్ కాలేజీలో ఏ క్యాటి కింద గవర్నమెంట్ కాలేజీలో ఏ క్యాటి కింద సీట్ వస్తే దాదాపుగా లక్ష రూపాయల ఖర్చు వస్తుంది లక్ష రూపాయల ఖర్చు వస్తుంది ల్యాబ్ లైబ్రరీ ఆఫీస్ ఈ ఫీజు అని చెప్పేసి ఒక లక్ష రూపాయల ఖర్చు వస్తుంది ఫర్ ఇయర్ కి యావరేజ్ కనుక చెక్ చేసుకుంటే ఒక నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు అంటే నాలుగు సంవత్సరాలు కలిపి ఒక ఐదు లక్షల రూపాయల ఖర్చు వచ్చే అవకాశం అవకాశాలుంటాయి నాలుగు ఐదు నుంచి ఆరు ఐదు మాక్సిమం ఐదు ఆరు లక్షల ఖర్చు వస్తుంది గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే అది హాస్టల్ కు సంబంధం లేకుండా దాదాపుగా చెప్తున్నా నేను అన్న ఏందా ఇట్లా చెప్తాను ఫీజు ఎంత ఉంది తక్కువనే ఉంది కదా ఫీజు తక్కువనే ఉంటుంది ల్యాబ్ అని లైబ్రరీ అని కాషన్ డిపాజిట్ అని ఇలా చాలా రకాల ఉంటాయి ఆ ఫీజు సంబంధించిన వివరాలని మనం డిస్కస్ చేద్దాం మళ్ళీ చెప్తున్నాను మీకు కేటగిరీ ఏ లో గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే లక్ష రూపాయల దాకా ఖర్చు వస్తుంది అదే విధంగా మాకు మరి అపోలోలో గాని కామినేలో గాని లేకపోతే ఇటు ప్రతిమ మమత మమతాఖమ్మము లేకపోతే ఏపీలో ప్రైవేట్ కాలేజ్ ఇలాంటి కాలేజీలో సీట్ వస్తే ఎంతవరకు వస్తుంది రెండు లక్షల ఖర్చులు రావచ్చు మేబీ తక్కువనే ఉంటుంది నేను అనే అన్ని రకాల ఖర్చులు కలిపి చెప్తున్నానండి హాస్టల్ కాకుండానే ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఫీజు ఒకటి ఉంటుంది వాళ్ళు చెప్పే ఫీజు ఒకటి ఉంటుంది ఇప్పుడు కాజి డిపాజిట్ అని చెప్పేసి మనం గవర్నమెంట్ పదివేలు డిసైడ్ చేస్తారు వీళ్ళు ఇరవై వేలు డిసైడ్ చేస్తారు ల్యాబ్ ఫీజు అని చెప్పేసి పదివేలు డిసైడ్ చేస్తారు వీళ్ళు ఇరవై వేలు డిసైడ్ చేస్తారు కాబట్టి గవర్నమెంట్ కాలేజీలో లక్ష రూపాయల ఖర్చు వస్తే అంటే ఫర్ ఇయర్ కి మరి ఇక అదే ప్రైవేట్ కాలేజీలో ఈ కేటగిరీ ఏ అదే ప్రైవేట్ కాలేజీలో కేటగిరీ ఏ లక్ష యాభై నుంచి రెండు లక్షలు వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ టూ ల్యాక్స్ వరకు ఖర్చు రావచ్చు అండర్ కేటగిరీ ఏ ఇక బి కేటగిరీ చెప్పనక్కర్లేదు బీ క్యాటు ఆల్రెడీ మీకు తెలుసు బి క్యాటువెల్వ్ లాక్స్ ఉంటుంది సి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ లాక్స్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన ఫీ సెక్చర్ సంబంధించిన వివరాలు కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా దీంట్లో చాలా మంది కూడా అన్న మనకు ఈ రౌండ్ రూల్స్ ఉంటాయి కదా కేటగిరీ ఏ రౌండ్ ఏంటిది కేటగిరీ బి అంటే కేటగిరీ బికి సంబంధించిన రూల్స్ ఎలా ఉంటాయి సంబంధించిన రూల్స్ ఎలా ఉంటాయి ఈ షెడ్యూల్ ఎలా ఉంటుంది ఏంటంటే లాస్ట్ ఇయర్ బేస్ చేసుకుని మనం మాట్లాడలేం ఎందుకంటే ఈసారి రూల్స్ చేంజ్ కావచ్చు మీకు ఎలాంటి డౌట్ లేదండి కేటగిరీ ఏకి సంబంధించిన రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ రౌండ్ ఫోర్ ఎప్పుడు ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది ఎప్పుడు మనము బీ క్యాటరీ నుంచి ఎగ్జిట్ కావాలి సి క్యాటరీ నుంచి ఎగ్జిట్ కావాలి అదేవిధంగా బీడీఎస్ కి సంబంధించిన ఆప్షన్స్ పెట్టినప్పుడు మరి బి ఎంబీబీఎస్ రౌండ్ వన్ ఎలా జరుగుతుంది ఇలా ఈ కన్ఫ్యూజన్స్ అన్ని కూడా మీకు ఉంటాయి ఇప్పుడు నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ డిపెండ్ చేసుకుని ఏపీ గవర్నమెంట్ షెడ్యూల్ ని డిపెండ్ చేసుకుని ఆల్ ఇండియా కోర్టా షెడ్యూల్ ని డిసిజన్ చేసుకుని ఆ షెడ్యూల్ ప్రకారంగా వీళ్ళు ఏం చేస్తారంటే తెలంగాణ గవర్నమెంట్ గానీ ఏపీ గవర్నమెంట్ గానీ ఆల్ ఇండియా కోటాలో రౌండ్ వన్ అయిన తర్వాత ఇక్కడ రౌండ్ వన్ జరుగుతుంది కేటగిరీ ఏ లో రౌండ్ వన్ అయిన తర్వాత కేటగిరీ లో రౌండ్ వన్ జరుగుతుంది సో ఈ విధంగా సైమల్ టేనియస్ గా మనకు ఆలోచించుకోవడానికి ఎప్పుడు మనం బీకాక్ నుంచి ఎగ్జిట్ కావాలి ఎప్పుడు బీడిఎస్ నుంచి ఎగ్జిట్ కావాలి అనే అవకాశాలు దాంతోపాటు కొంత సమయం కూడా ఉంటుంది దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ప్రతి ఒక్కటి రూల్స్ రెగ్యులేషన్స్ సర్టిఫికేట్స్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను ఇక నెక్స్ట్ ఎవరిన అడిగినా సరే కట్ ఆఫ్ కట్ ఆఫ్ కట్ ఆఫ్ ఏపీ కానీ తెలంగాణ గాని ఎంత కట్ ఆఫ్ ఉంటుందని చెప్పేసి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు అన్బిలీవేబుల్ కట్ ఆఫ్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి సెవెన్ ట్వంటీ బై సెవెన్ ట్వంటీ వచ్చినా కూడా ఎయిమ్స్ ఎయిమ్స్ ఢిల్లీలో సీట్ వస్తుందా అంటే సీట్ రాని పరిస్థితి ఉంది ఏంస్ ఢిల్లీ కట్ ఆఫ్ చెప్పలేకపోతున్నా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా అట్లాంటిది సెవెన్ ట్వంటీ బై సెవెన్ ట్వంటీ సిక్స్టీ సెవెన్ మెంబర్స్ వచ్చినాయి ఒకసారి మీరే చూసుకోండి సిక్స్ హండ్రెడ్ ఎబో వచ్చిన లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఎంత ఇప్పుడు ఎంత కాబట్టి కట్ ఆఫ్స్ ఊహకు మించి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి నిజంగానే తెలంగాణ ఏపీలో ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అనేది మనకైతే చెప్పలేం ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్స్ కనుక చెక్ చేసుకుంటే దాదాపుగా ఫార్టీ మార్క్స్ తేడా అంటే లాస్ట్ ఇయర్ లో ఐదు వందలకు సీట్ వస్తే ఇప్పుడు ఫైవ్ ఫార్టీకి కి సీట్ వస్తుంది లాస్ట్ ఇయర్ లో మనకు ఓపెన్ కేటగిరీ ఎంత వచ్చిందండి ఫోర్ ఫిఫ్టీ వచ్చింది మరి ఇప్పుడు ఎంత ఉంటుంది ఫోర్ నైన్టీ అంటే నేను ఇంకా జస్ట్ ఊహించుకునే చెప్తున్నాను నలభై మార్కులు ఉంటుందా యాభై మార్కులు ఉంటుందా తెలియదు ఇక ఏయు సంబంధించి యాభై నుంచి అరవై అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ మార్క్స్ డిఫరెన్స్ ఉండే ఉన్నాయి కాబట్టి లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అనేది ఆల్ ఇండియా ర్యాంకు బేస్ చేసుకుంటే ఒక రేంజ్ లో ఉంది ఒక గ్రాఫ్ ఎలా పెరిగిందంటే టక్కన్ సర్వన్ బట్ విరిగిపోయింది మరి ఇప్పుడు నిజంగా అదే లెవెల్లో గ్రాఫ్ ఉంటుందా అనేది మనకు ఎప్పుడు తెలుస్తుంది స్టేట్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది స్టేట్ ర్యాంక్స్ ఎప్పుడు రావచ్చు ఆల్రెడీ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోమన్నారు కాబట్టి ఒక వన్ వీక్ టెన్ డేస్ లో మనకు ఆ స్టేట్ ర్యాంక్స్ వస్తాయి స్టేట్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత అప్లికేషన్ ఇస్తారు అప్లికేషన్స్ ఎంతమంది అప్లై చేశారు లిస్ట్ వస్తుంది ఈ అప్లికేషన్ వెరిఫై అయిపోయిన తర్వాత ఇలా సర్టిఫికేట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని చెప్పేసి మెరిట్ లిస్ట్ వస్తుంది ఆ మెరిట్ లిస్ట్ నుంచి ఏయులు ఎంతమంది అప్లై చేస్తారు ఎస్వయులు ఎంతమంది అప్లై చేశారు ఎస్సీ వాళ్ళు ఎంతమంది అప్లై ఎస్టీలు ఎంతమంది అప్లై చేస్తారు అప్లై చేసినందులో లాస్ట్ ఇయర్ ఎంతమందికి ఎంత మందికి వచ్చింది ఏంటి ఈ విధంగా ఎన్నో రకాల అనాలిసిస్ చేసుకోవడానికి జైపాల్ లాంటి ఎంతగానో ఉపయోగపడుతుంది సో దానికి సంబంధించి మరొక వీడియో కూడా చేస్తాను కట్ ఆఫ్స్ కి సంబంధించి నేను చెప్పడం ఎంత మంది ఉన్నారో లాస్ట్ ఇయర్ లో ఎంత మంది ఉంటే ఎంత మందికి సీట్ వచ్చింది దీంట్లో ఎంత మంది ఆల్ ఇండియా కొట్టే అవకాశాలు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా బేట్ చేసుకుని గత మూడు సంవత్సరాలుగా ఎన్నో రకాల కట్ ఆఫ్లు మనకు చేయడం జరిగింది సో చాలా వరకు నేను చెప్పడం కాదు మీతోనే చెప్పించేసి ఇంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని చెప్పేసి మీతోనే చెప్పించడం జరిగింది కానీ ఇప్పుడు చెప్పడానికి ఛాన్స్ లేదు ఎందుకు లేదు మీరే చెప్పండి ఎప్పుడు ఎక్కడ ఫైవ్ హండ్రెడ్ మార్కు ఎక్కడ ఆల్ ఇండియా ర్యాంకు ఇప్పుడు ఉన్నటువంటి ఫైవ్ హండ్రెడ్ మార్క్ ఎంత ఇప్పుడు ఉన్నటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ అంత తేడా వచ్చింది కాబట్టి సో ఇప్పుడు చెప్పడానికి లేదు రఫ్ గా నా ఊహకు నా ఊహకు నేను అనుకుంటున్నా తెలంగాణలో నలభై మార్కులు పెరుగుతాయి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏవైతే ఉందో ఆ కట్ ఆఫ్ కి ఫార్టీ మార్క్స్ ఏపీలో ఫిఫ్టీ మార్క్స్ పెరిగే అవకాశాలున్నాయి ఏంటన్నా భయపెట్టిస్తున్నావు అంటే నేను భయపెట్టి భయపెట్టడానికి నేను ఎవరు చెప్పండి నేను భయపెట్టేయట్లేదు ఉన్నటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ ను బేక్ చేసుకొని మాట్లాడుతున్నాను మరి ఇక్కడ కట్ ఆఫ్ తగ్గుతుంది తగ్గుతుంది అని చెప్పేసి ఎవరిని చెప్తాం మీరే చెప్తున్నారు సిక్స్ హండ్రెడ్ ఏవో వచ్చిన వాళ్ళు దాదాపుగా ఏపీలో ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారని చెప్పేసి మరి తెలంగాణలో ఎంతమంది ఉన్నారు ఎవరు కూడా చెప్పలేదు ఎక్కడ బ్యాండ్ పెరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ మధ్య బ్యాండ్ పెరుగుతుందా సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ పెరుగుతుందా మరి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్య బ్యాండ్ పెరుగుతుంది ఎక్కడ బ్యాండ్ పెరుగుతుంది ఎక్కడ తగ్గుతుంది అనేది అఫీషియల్ గా స్టేట్ ర్యాంక్స్ రిలీజ్ చేస్తా గానీ చెప్పలేమండి కాబట్టి దానికి సంబంధించి ఏదైనా సరే ఎవరైతే మన వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా నేను వీడియో రూపంలో ప్రతి ఒక్కరు కూడా క్లియర్ కట్ గా ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనే దానిపైన మీరు కచ్చితంగా వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను సో మొన్నటి వరకు మీరు అడిగిన క్వశ్చన్స్ కి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుందా పోతుందా రీఎ ఎగ్జామ్ ఉంటుందా ఉంటుందా లేకపోతే ఉన్న పదంకు ఒక స్టేట్ లా క్యాన్సిల్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారు ర్యాంకుల్ని రివైజ్ చేస్తారా అని చెప్పేసి పైన కూడా క్లారిటీ లేకుండే ఇప్పుడైతే ఫుల్ క్లారిటీ వచ్చింది మీరు ఎన్ని ఏమన్నా వేసుకోండి ఎక్కువ తక్కువ మాట్లాడితే కోర్టుకు వస్తే కేసులు డిస్మిస్ చేస్తామనే వార్నింగ్ కూడా వచ్చింది అంటే ఇక ఈ కౌన్సిలింగ్ ఆగదు ఇక దీనికి అడ్డు ఎవరు లేరు కాబట్టి సో కౌన్సిలింగ్ జరుగుతూనే ఉంటుంది మరి ఈ కౌన్సిలింగ్ లో హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాడ్ జరిగింది విత్ ఎవిడెన్స్ తో సహా ఇప్పటికీ సబ్మిట్ చేసినా అది ఏ దశలైనా కూడా కౌన్సిల్ ఆగే అవకాశాలు ఉండొచ్చు కానీ దొంగను పట్టుకొని దొంగ అంటే ఎవరైనా ఊరుకుంటారా ఊరుకోరు కదా సో ఇక నేను ఏం చెప్పలేను ఇది ఒకటే స్టేట్మెంట్ దొంగను పట్టుకొని దొంగతనం చేసిన అంటే ఊరుకుంటారా ఊరుకోరు సో అంత పెద్ద నీట్ ప్రాక్టికల్ గా కండక్ట్ చేయాలంటే అంత ఈజీగా నెక్స్ట్ ఆయేషా కేసు అని చెప్పేసి ఒకటి ఉంది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఆ అమ్మాయి అయితే ఫ్రాడ్ చేసింది అని చెప్పేసి అంటున్నారు మళ్ళీ ఇంకొక రిలీజ్ చేసింది లేదు నేను ఫ్రాడ్ చేయలేదు నాకు రెండు అప్లికేషన్స్ అని చెప్పేసి అంటున్నారు సో దాంట్లో ఎంతవరకు క్లారిటీ ఉందో లేదో కాబట్టి ఏదైనా సరే మీ దగ్గర పక్క ఎవిడెన్స్ ఉంది అంటే నేను ఖచ్చితంగా వెరిఫై చేస్తానండి మీ ఓఎంఆర్ షీట్ కావచ్చు మీ కౌన్సిలింగ్ సెంటర్ కావచ్చు ఇదా అన్ని రకాలుగా కొన్ని వందల ఓఎంఆర్ షీట్ వందల ఓఎంఆర్ షీట్లు వెరిఫై చేశానండి ఓఎంఆర్ ట్యాంపరింగ్ అనేది లేదు హైలీ ఇంపాసిబుల్ అసలు కానే కాదు ఇట్లా జరుగుతుంది చెప్పండి మీ ముందే ఒరిజినల్ ఓఎంఆర్ మీ ముందే డూప్లికేట్ ఓఎంఆర్ రెండు కూడా ప్యాకెట్ లో సపరేట్ గా సేవ్ చేశారు కదా నిజంగానే ఓఎంఆర్ ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి మీ దగ్గర పక్క ఎవిడెన్స్ ఉంటే ఒకవేళ కనుక ప్రూఫ్ కాకపోతే మీ పైన మళ్ళీ రివర్స్ కేసు అవుతుంది కాబట్టి ఈ ఓఎంఆర్ ట్యాంపరింగ్ అయితే నేను నమ్మనండి ఓఎంఆర్ ట్యాంపరింగ్ కేసెస్ అయితే నమ్మను కానీ పేపర్ లీక్ జరిగింది కావచ్చు కొన్ని సెంటర్ల ఫ్రాడ్ జరిగింది కావచ్చు ఇదైతే నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తాను సో ఎందుకంటే అట్లా మార్కులు వచ్చాయి అట్లా ర్యాంకులు వచ్చింది సో ఇది సో కాబట్టి కౌన్సిలింగ్ సంబంధించి మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా ఏ రౌండ్ లో ఎక్కడ ఏ రూల్ ఉన్నా ఏపీలో ఏ రూల్ ఉంది తెలంగాణలో ఏ రూల్ ఉంది ఆల్ ఇండియా కోటాలో రౌండ్ వన్ రూల్ ఏంటిది మన దగ్గర రౌండ్ రూల్ ఏంటిది రౌండ్ వన్ నుంచి రౌండ్ టూ కెళ్ళొచ్చు రౌండ్ టూ నుంచి రౌండ్ త్రీ కెళ్ళొచ్చా ఎంబీబీఎస్ లో జాయిన్ అయితే కేటగిరీ ఏకి రావచ్చా లేదంటే ఎంబీ బీడిఎస్ కేటగిరీ ఏలో మనం జాయిన్ అయి మళ్ళీ ఇక్కడికి రావచ్చా ఇలా చాలా రకాల డౌట్స్ ఉంటాయి సో ఈ డౌట్స్ అన్ని కూడా రన్నింగ్ లోని మీకు క్లారిటీ ఇస్తాను ఎందుకనంటే ఎప్పుడు ఏ రూల్ ఎలా ఉంటుంది అనేది చెప్పలేం కాబట్టి ఇప్పుడు మీకు ఒక రూల్ చెప్పి అది ఒకలా ఇంప్లిమెంట్ కాకపోతే మళ్ళీ నన్ను తిట్టుకుంటారు కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ప్రతి పాయింట్ పైన మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి నేను చెప్పినటువంటి వీడియోలు కావచ్చు నేను చేసిన అనాలిసిస్ కావచ్చు ఎలా ఉంది ఏంటి సో ఫర్దర్ గా కౌన్సిలింగ్ ఎన్నో రకాల అప్డేట్స్ ఉన్నాయి ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని చెప్పేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి మిగతా వాళ్ళు కూడా ఈ విషయాలు తెలుసుకొని వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కౌన్సిలింగ్ వల్ల పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉంటాయి సో ఇది మొత్తం మీద జేపాల్ లాంటికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ జై హింద్